కేంద్ర ప్రభుత్వం నాకు ఇస్తే నేను తీసుకున్నాను తప్ప నేనేమి అడగలేదు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను అని ఆయన ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నాడు. నిన్నటి వరకు బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు. మరి ఈవేళ బీజేపీ వాళ్ళు బయటకు వచ్చేసారు కదా, 7 మండలాలు ఈయనెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే తప్ప బీజేపీ వాళ్ళు నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. నిన్న బీజేపీ రాజీనామా చేసిన మంత్రి తామినేని శ్రీనివాస్ గారు, అది నిజమే, నా పిల్లల మీద సాక్షి, నేనే ఉన్నానప్పుడు నిజంగా జరిగిందని చెప్పి ఆయన చెప్పాడు. ఇది మరి కేంద్ర ప్రభుత్వం ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతుంటే రాష్ట్రం ఎందుకు ఊరుకుంటోంది? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక కాగితం పెట్టుకున్నారు, ఆ కాగితం మేము దీనికి పంపించాం నీతి ఆయోగ్కి. నీతి ఆయోగ్ వాళ్ళు దాని మీద బాగా తర్జనపర్జనలు జరిపి నిజమే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే బాగుంటుంది, చాలా ఫాస్ట్గా చేస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనని మన్నించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తేనే బాగుంటుంది అని వాళ్ళు రికమెండ్ చేశారు. ఆ రికమెండ్ చేసినటువంటి దాన్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఒక ఫైనాన్షియల్ నోట్ పంపించింది, ఆ నోటు ప్రకారం వాళ్ళు తీసుకున్నారు. ఇది క్లియర్గా వాళ్ళు పంపించినటువంటి డాక్యుమెంట్లో ఉంది. మరి ఇంచేత ఈయన అలా చెప్తున్నాడు, లేదు వాళ్ళు అడిగితేనే నేను తీసుకున్నాను, నేనే వాళ్ళని అడగలేదు, వాళ్ళు అడిగిన దాన్ని బట్టే నేను తీసుకున్నానని మాటి మాటికి నిన్న మళ్ళీ చెప్పాడు ఆయన. చెప్తుంటే మరి విడిపోయిన మిత్రపక్షాలు ఎందుకు దాన్ని ఖండించట్లేదో నాకు అర్థమవట్లేదు. అంటే మరి విడిపోయిన మిత్రపక్షాలు ఎందుకు దాన్ని ఖండించట్లేదో నాకు అర్థమవట్లేదు. ఇన్ వ్యూ ఆఫ్ ది ఇదిగోండి 30th September 2016 నాడు అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఏం చెప్పాడు, ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రాప్రియేట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ ఇన్ బ్రాకెట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ కీన్ టు కంప్లీట్ ఇట్ అట్ ద ఎర్లియెస్ట్ బ్రాకెట్ ఎండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది క్లియర్గా వాళ్ళ నోటు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ నోటు, జైట్లీ గారు చదివినటువంటిది. వీళ్ళు అడిగితే నీతి ఆయోగ్ పంపిస్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే మేము వీళ్ళ అభ్యర్థిని అంగీకరిస్తున్నాం అని చెప్పి ఇంత క్లియర్గా రాస్తే ఈయన రోజు చెప్తూ ఉంటాడు వాళ్ళేనని చేయమన్నారు, వాళ్ళేనని చేయమన్నారు, నేనేం అడగలేదు.